అందరికి నమస్కారం అండి. ఇలా చూస్తామంటే ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మధ్యలో నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలండి. ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి సీనియర్ ఆఫీస్ సభ్యులు వచ్చారు. మీ అందరికి కూడా పాదాభి వందనం. ఇంకోటండి, నా పేరు వినోద్ కుమార్. మాది చిత్తూరు జిల్లా గంగారెడ్డి నియోజకవర్గం. నేను ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను రీసెంట్గా. అది కూడా మన ఎలక్షన్ తర్వాత కూడా స్టార్ట్ చేశాను. అది నెక్స్ట్ నా అసోసియేషన్ 2012లో బ్రహ్మం గారితో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్టార్ట్ అయిందండి. అక్కడికి మామూలుగా నేను జాబ్ కోసం వెళ్ళాను. అక్కడ ఇంకా పార్టీ ఆఫీస్ కనపడింది. ఇంకా అభిమానులతో అక్కడికి వెళ్ళడం, అక్కడ మాచర్యాలలో బై ఎలక్షన్ అవ్వడం, అదేవిధంగా అక్కడ పార్టీ యాక్టివిటీస్తో అక్కడి నుంచి ఇక్కడ దాకా కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నాను అండి. నెక్స్ట్ సీనియర్ ఆర్మీ అనేది నాకు తెలిసి అనిల్ అన్న, బ్రహ్మ అన్న నంద్యాల ఎలక్షన్లో ఒక డీప్ డిస్కషన్ జరిగిందండి. సి అంటే మనం చేస్తున్నాం వర్క్, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మనతో పాటు చాలామంది నాయకులు ఉంటే ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకొంత ప్లాట్ఫామ్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బ్రహ్మను ఆల్రెడీ ఒక టెస్ట్ మోడల్ లాగా మనం నంద్యాల ఎలక్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఏదైతే చేస్తున్నా బూస్టప్ మనం సీబీఎన్ ఆర్మీ 2017లో స్టార్ట్ చేసాం అనమాట. ఇంకోటి చిత్తూరులో స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనుకున్నాము. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కావాలి, అంతలోనే మనకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వచ్చిందండి. జస్ట్ ఏమనుకోదు, నేను ఎలా స్టార్ట్ అయ్యిందని చెప్తున్నాను. చిత్తూరులో మనకి ఇంటి టిక్ తెలియజేసి వచ్చిందండి. ఇట్స్ అ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ప్రతి అక్కడ ఎక్కడ అంటే జిల్లా అధ్యక్షుడి నుంచి ఎంతమంది ఉన్నారో, జిల్లా పార్టీ టీం ఉంటారు, మండల లెవెల్ టీం ఉంటారు, వాళ్ళంతా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇంటి టిక్ తెలియజేసిన వచ్చింది. అక్కడ మేము ఏం చేసామంటే అప్పటి నుంచే మేము ప్లాన్ వేసుకున్నాం. అంటే మనం ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఆ ఇంటిటికల్ చేసిన యాప్ అనేది చాలా ఇట్స్ టెక్నికల్ యాప్ అండి. టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటేనే మనం దాంట్లో సర్వైవ్ అవగలం. కాబట్టి ఎవరైతే అక్కడే తీసుకున్న టీం అనమాట ఇవన్నీ. ఈ జర్నీలోనే ఫస్ట్ అనుకున్నాము, తర్వాత మంగళగిరిలో వర్క్షాప్ పెట్టారు. సరే అన్ఎక్స్పెక్టెడ్గా వన్ డే బిఫోర్ ఫోన్ చేసి చిత్తూరులో వర్క్షాప్ పెట్టాలి, మేము వస్తున్నాము అన్నారు అనమాట. ఇమీడియట్గా మా అంటే రాజకీయాల్లో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, ఒక నిమిషం మా దేవి చెంది ఆస్ట్రేలియాలో ఉంటాడండి. అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. ఆ రోజు రెండు రోజులు ముందు అంటే ఒక ప్రోగ్రామ్ అంటే జస్ట్ అందరితో కూడా చేరు కొట్టాం, నన్ను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమన్నారు. కాబట్టి అప్పుడు తెలియకున్నప్పుడు అందరితో మాట్లాడి ముగ్గురు ఒక స్తంభాలాగా నిలబడి రాత్రి పగులని లేకుండా పక్కాగా చేసాం. మాకు అదేవిధంగా వాళ్ళు వచ్చారనమాట. ఈ దీంట్లో ఈ జర్నీలో మళ్ళీ కంటిన్యూషన్ వర్క్షాప్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, టీంని ఎలా బిల్డ్ చేయాలి అనుకున్న సమయంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఫేస్బుక్లో కావచ్చు, వీళ్ళందరిని ఐడెంటిఫై చేసాం. ఈ ప్రకారం ఈ కార్యక్రమంలోనే మనకి చేతన్ కానీ ఇప్పుడు ఏదైతే టీం ఉందో మనకి జిల్లా టీం అండ్ జనరల్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఆర్గనైజ్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరినీ కూడా ఇదే విధంగా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్లో సీబీఎన్ ఆర్మీ చిత్తూరు జిల్లాలో ఎలా చేస్తుందంటే, ఒకటే ఫస్ట్లో ఎవరికైనా షెడ్యూల్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను, ఆ తర్వాత పోను మాకు మా జిల్లా అధ్యక్షుడు నాని గారు బాగా హెల్ప్ చేశారండి. రెడ్ కార్పెట్ ఇప్పుడు మనం వెళ్ళామంటే మాకు అలాంటి కావాలంటే ఇన్ఛార్జి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాకు రెడ్ కార్పెట్లా చూశారండి. మీ దగ్గర ఒక వన్ నాట్ ఉండొచ్చు హడల్స్, దాన్ని కూడా మేము సాల్వ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంక వచ్చేసరికి సీజన్ నాటి ఫస్ట్ స్టేట్లో ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసాం, తర్వాత వాట్సాప్ పేజెస్, ఒకసారి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇవన్నీ క్రియేట్ చేసే దీంట్లో ఏమంటే చిత్తూరు టాప్లో ఉందండి. చిత్తూరు పేజ్ వచ్చేసి ఇప్పుడు కూడా టాప్లో అంటే ఎత్తుకుండా ఉంది. తర్వాత చిత్తూరు 24,000 లైక్స్తో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని టీంలో యాక్టివ్ చేసుకుంటూ వచ్చాము. యాజ్ ఆఫ్ నౌ చిత్తూరు నియోజకవర్గంలో కుప్పం డ్రాప్ అండి. దీనికి కుప్పంకి అదేవిధంగా ఎవరైతే జనరల్ సెక్రటరీస్ మండల మండల ప్రెసిడెంట్స్ వాళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇది అందరి కష్టం అండి. స్టేట్లోనే టాప్ అండి 3,134 మెంబర్షిప్. అదేవిధంగా ప్రతి నుంచి చెప్పాను కాబట్టి టాప్ చెప్పాను. టాప్లో ఉన్నది కుప్పం. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పుంగునూరు ఉంది, తర్వాత చంద్రగిరి ఉంది,
నగిరి ఉంది, నగిరి నగిరి కూడా బాగా యాక్టివ్ గా చేశారండి, వాళ్ళది కూడా ఉంది. ఓకే అండి, ఫస్ట్ ప్లేస్ ఉత్తమ్, సెకండ్ ప్లేస్ నగిరి, ఫోర్త్ థర్డ్ ప్లేస్ పుత్తల పట్టు, ఫోర్త్ పుంగునూరు ఉంది, ఫిఫ్త్ వచ్చేసి చంద్రగిరి ఉందండి. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా చేసుకుందాము. నెక్స్ట్ ఎఫ్బి లైక్స్, నెక్స్ట్ అంటే ఇవన్నీ బాగానే ఉందండి, టీమ్ ఒకే బిల్డ్ చేసుకుందాము, తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు వర్క్షాప్ కండక్ట్ చేసామండి. ఫస్ట్ మనం గంగాధర నెల్లూరులో చేసామండి, అంటే తెలియదు వర్క్షాప్ లో ఏం చేయాలి, ట్రైనర్స్ ఎక్కడి నుంచి రావాలి అని కూడా తెలియదు. అలాంటప్పుడు మన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఇమీడియట్ గా ఏ ప్రోగ్రామ్ అంటే వాట్సాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అని ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ గా మన వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు, చాలా చక్కగా చేశారండి ప్రోగ్రామ్ అది. తర్వాత యాక్చువల్ గా ఇంకోటి ఏమంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామండి. ఇప్పుడు మనం స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కానీ మన బ్యాక్ ఆఫీస్ నుంచి కానీ ఒక మెసేజ్ వస్తే ఇమీడియట్ గా గ్రౌండ్ లెవెల్ కంటే విలేజ్ లెవెల్కి వెళ్ళే విధంగా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసామండి. ఈ క్రియేట్ వచ్చేసి దేవిచ్చిందండి. యాక్చువల్ గా తను మొత్తం జిల్లాలో ఉన్న 10,300 మందికి ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకుని మేము కాంటాక్ట్ సింక్రనైజ్ చేసుకొని మన వాళ్ళ మండలాలకి వాళ్ళ పంచాయతీ లెవెల్లో వాళ్ళకి సపరేట్ గ్రూప్ గా క్రియేట్ చేసామండి. ఈ క్రియేట్ అంతా దేవిచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా హైయెస్ట్ ఉన్న వాట్సాప్ గ్రూప్ చంద్రగిరి అండి, 144 అప్ టు పంచాయతీ లెవెల్ చేశారండి. నెక్స్ట్ ఎక్కువ ర్యాలీస్ ఈవెంట్స్ చేసింది ఎవరంటే కుప్పమండి, 43 ఈవెంట్స్ చేశారు. సంబల పని చేశారు, నగిరి చేశారు, చంద్రగిరి చేశారు. ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను కాబట్టి మీరు చూడండి. అదేవిధంగా ర్యాలీస్ కూడా బాగా చేశారండి మన జిల్లాలో, కుప్పం వచ్చేసి 20 చేశారు. నెక్స్ట్ క్యాంపెయినింగ్ అంటే క్యాంపెయినింగ్ కూడా ప్రతి విలేజ్ లో బాగా చేశారు. మరి చంద్రగిరిలో మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమంటే ఎవరైతే దౌర్భాగ్యుడు ఉన్నాడో చివరెడ్డి, మన పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది. మనం కూడా నెక్స్ట్ డే మన టీం వాళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శం జరిగింది దాని గురించి. తర్వాత చిత్తూరు జిల్లాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే బ్రీఫ్ గా చెప్తున్నానండి. ఇవి అంటే ఇది ఒక రికార్డ్ అండి, మనం 1,000 కిలోమీటర్స్ సిసి రోడ్డు వేయడం అనేది ఒక రికార్డ్ అనమాట. అదేవిధంగా ఫైబర్ నెట్ వచ్చింది, వాటర్ త్రూ పట్టిసీమ ప్రాజెక్ట్, ఇది ఒక 4 నియోజకవర్గాలకి చాలా వరం అండి. అంబలపల్లి, మదనపల్లి, పుంగునూరు, పొలమే వాళ్ళకి ఒక వరం జరిగిన తర్వాత మెమరీస్ అండ్ సక్సెస్ స్టోరీస్ వర్క్షాప్స్ అని అదే మనం డిస్కస్ చేసుకున్నాం. వర్క్షాప్ కండక్ట్ చేసుకున్నాము, అది మండల లెవెల్లో చేసుకున్నాం, విలేజ్ లెవెల్లో కూడా చేసుకున్నాము. తర్వాత మెంబర్షిప్ వచ్చేసి 10,300 ఉన్నది. పార్టీ యాక్టివిటీస్లో ఇంటింటి తెలుగుదేశంలో పాల్గొన్నాము, జన్మభూమి, ధర్మపోరాట దీక్ష, అదేవిధంగా న్యూ వాటర్లో చంద్రగిరి నియోజకవర్గం వాళ్ళు దీనికి బాగా అదేవిధంగా కుప్పం వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అండి, సీబీఎన్ మ్యాప్కి చిత్తూరు జిల్లాలో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ బిల్డింగ్ ఏ లాంగ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అనమాట. యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ పార్టీ యాక్టివిటీస్, పార్టీ యాక్టివిటీ ఏదైనా పర్లే ఆ జిల్లా అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళు జిఎస్ఎల్తో మాట్లాడి, వీపీస్తో మాట్లాడి, ఓఎస్తో మాట్లాడి వాళ్ళకి పంపించాలి. నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించిన కావచ్చు కానీ పార్టీ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో కూడా మనం యాక్టివ్గా ఉండాలని నిర్ణయించుకున్నాం.